ఓం శ్రీ గురుభ్యో నమః. దైవభక్తి ప్రసార మాధ్యమం ద్వారా శ్రీమద్ రామాయణ సుందరకాండలో 26వ సర్గలో 11వ శ్లోకం నుంచి 20వ శ్లోకం వరకు కొన్ని విశేషాలను తెలుసుకుందాం. 11. ప్రత్యాఖ్యాతం న జానాతి, ప్రత్యాఖ్యాతం న జానాతి, ప్రత్యాఖ్యాతం న జానాతి, నాత్మానం నాత్మనః కులం, నాత్మానం నాత్మనః కులం, నాత్మానం నాత్మనః కులం, యోనృశంసస్వభావేన, 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 మాం ప్రార్థయితుమిచ్చతి, మాం ప్రార్థమితుమిచ్చతి, మాం ప్రార్థమితుమిచ్చతి, మాం ప్రార్థయితుమిచ్చతి, మాం ప్రార్థయితుమి ఇచ్చతి, మాం ప్రార్థయితుమిచ్చతి. 12. చిన్నా భిన్నా విభక్తావా, చిన్నా భిన్నా విభక్తావా, చిన్నా భిన్నా విభక్తావా, దీప్తే వాగ్నో ప్రదీపిత, దీప్తే వాగ్నో ప్రదీపిత, దీప్తే వాగ్నో ప్రదీపిత, రావణం నోపతిష్ఠేయం, రావణం నోపతిష్ఠేయం, రావణం నోపతిష్ఠేయం, కిం ప్రలాపేన వశ్చిరం, కిం ప్రలాపేన వశ్చిరం, కిం ప్రలాపేన వశ్చిరం. 13. ఖ్యాతః ప్రాజ్ఞః కృతజ్ఞశ్చ, ఖ్యాతః ప్రాజ్ఞః కృతజ్ఞశ్చ, ఖ్యాతః ప్రాజ్ఞః కృతజ్ఞశ్చ, సానుక్రోశశ్చ రాఘవః, సానుక్రోశశ్చ రాఘవః, సానుక్రోశశ్చ రాఘవః, సద్వృత్తో నిరనుక్రోశః, సద్వృత్తో నిరనుక్రోశః, సద్వృత్తో నిరనుక్రోశః, శంకే మద్భాగ్య సంక్షయాత్, శంకే మద్భాగ్య సంక్షయాత్, శంకే మద్భాగ్య సంక్షయాత్. 14. రాక్షసానాం సహస్రాణి, రాక్షసానాం సహస్రాణి, రాక్షసానాం సహస్రాణి, జనస్థానే చతుర్దశ, జనస్థానే చతుర్దశ, జనస్థానే చతుర్దశ, ఏనైకేన నిరస్తాని, ఏనైకేన నిరస్తాని, ఏనైకేన నిరస్తాని, సమాం కిం నాభిపద్యతే, సమాం కిం నాభిపద్యతే, సమాం కిం నాభిపద్యతే. 15. నిరుద్ధారావణేనాహం, 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 అల్పవీర్యేణ రక్షస, అల్పవీర్యేణ రక్షస, అల్పవీర్యేణ రక్షస, సమర్థః ఖలు మే భర్త, సమర్థః ఖలు మే భర్త, సమర్థః ఖలు మే భర్త, రావణం హంతుమాహవే, రావణం హంతుమాహవే, రావణం హంతుమావహే, రావణం హంతుమాహవే, రావణం హంతుమాహవే, రావణం హంతుమాహవే. 16. విరాధోదండకారణ్యే, 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 ఏన రాక్షస పుంగవః, ఏన రాక్షస పుంగవః, ఏన రాక్షస పుంగవః, రణే రామేణ నిహతః, రణే రామేణ నిహతః, రణే రామేణ నిహతః, సమాం కిం నాభిపద్యతే, సమాం కిం నాభిపద్యతే, సమాం కిం నాభిపద్యతే. 17. కామం మధ్యే సముద్రస్య, కామం మధ్యే సముద్రస్య, కామం మధ్యే సముద్రస్య, లంకేయం దుష్ప్రదర్శన, లంకేయం దుష్ప్రదర్శన, లంకేయం దుష్ప్రదర్శన, నతు రాఘవ బాణానాం, నతు రాఘవ బాణానాం, నతు రాఘవ బాణానాం, గతిరోధీహ విద్యతే, గతిరోధీహ విద్యతే, గతిరోధీహ విద్యతే. 18. కిన్ను తత్కారణం యేన, కిన్ను తత్కారణం యేన, కిన్ను తత్కారణం యేన, రామో దృఢపరాక్రమః, రామో దృఢపరాక్రమః, రామో దృఢపరాక్రమః, రక్షసాపహృతాం భార్యాం, రక్షసాపహృతాం భార్యాం, రక్షసాపహృతాం భార్యాం, ఇష్టాం నాభ్యవపద్యతే, ఇష్టాం నాభ్యవపద్యతే, ఇష్టాం నాభ్యవపద్యతే. 19. ఇహస్థాం మాం న జానీతే, ఇహస్థాం మాం న జానీతే, ఇహస్థాం మాం న జానీతే, శంకే లక్ష్మణ పూర్వజః, శంకే లక్ష్మణ పూర్వజః, శంకే లక్ష్మణ పూర్వజః, జానన్నపిహి తేజస్వీ, జానన్నపిహి తేజస్వీ, జానన్నపిహి తేజస్వీ, ధర్షణం మర్షయిష్యతి, ధర్షణం మర్షయిష్యతి, ధర్షణం మర్షయిష్యతి. 20. హృతేతి యోధి గత్వా మాం, హృతేతి యోధి గత్వా మాం, హృతేతి యోధి గత్వా మాం,
ராகவாய நிவேதயேத் ராகவாய நிவேதயேத் ராகவாய நிவேதயேத் ருத்ரராஜோபி சரணே ருத்ரராஜோபி சரணே ருத்ரராஜோபி சரணே ராவணேன நிபாதிதஹ ராவணேன நிபாதிதஹ ராவணேன நிபாதிதஹ ப்ரத்யாக்ஷாதம் ந ஜானாதி நாத்மானம் நாத்மனஃ குலம் யோனிருஷம்ச ஸ்வபாவேன மாம் பிரார்த்தயிதும் இச்சதி ப்ரத்யாக்ஷாதம் ந ஜானாதி நாத்மானம் நாத்மனஃ குலம் யோனிருஷம்சஸ்வபாவேன 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 மாம் பிரார்த்தயிதும் இச்சதி பதவிபாக ப்ரத்யாக்ஷாதம் பிரதமம் நா த்விதியம் ஜானாதி திருதியம் நா சதுர்த்தம் ஆத்மானம் பஞ்சமம் நா ஷஷ்டம் ஆத்மனஃ சப்தமம் குலம் அஷ்டமம் யஹ நவமம் நிருஷம்சஸ்வபாவேன தசமம் மாம் ஏகாதசம் பிரார்த்தயிதும் தசம் துவாதசம் இச்சதி த்ரயோதசம் த்ரயோதசபதி ஐம் ஸ்லோக ஈ ஸ்லோகம்ல 13 பதாலு பிரதிபதார்த்தம் யா எவடைத்தே அண்டே ஏ ராவணுடைத்தே நிருசம்சஸ்வபாவேன க்ரூரமான ஸ்வபாவத்தோ மாம் நன்னு பிரார்த்தயிதும் பிரார்த்திச்சுடானிக்கு இச்சதி கோருத்துனாடோ அட்வண்டி வாடு ஆத்மானம் தனனு பிரத்யாக்ஷாதம் நிராகரிஸ்துனானே விஷயாన్ని ஆ விஷயாన్ని நஜானாதி தெரிசுகோலேகபோతున్నాడు ఆత్మన తన యొక్క కులం వంశాన్ని వంశం యొక్క గొప్పతనాన్ని కూడా నజానాతి తెలుసుకోలేకపోతున్నాడు క్రూరత్వంతో నన్ను ప్రార్థిస్తున్నాడు కామకుడే నన్ను కోరుతున్నాడు అటువంటి రావణాసురుడు తనను నేను నిరాకరిస్తున్నాననే విషయాన్ని తెలుసుకోలేకపోతున్నాడు తన కుల మర్యాదను తెలుసుకోలేకపోతున్నాడు అని రాక్షసుడితో సీతామాత చెప్తుంది ప్రత్యాఖ్యాతం నజానాతి నాత్మానం నాత్మనః కులం యోనిశంసస్వభావేన మాం ప్రార్థయితుం ఇచ్చతి ద్వాదశ శ్లోక చిన్నా భిన్నా విభక్తావా దీప్తే వాగ్నౌ ప్రదీపిత రావణం నోపతిష్ఠేయం కిం ప్రదాపేన వశ్చిరం చిన్నా భిన్నా విభక్తావా దీప్తే వాగ్నౌ ప్రదీపిత రావణం నోపతిష్ఠేయం కిం ప్రదాపేన వశ్చిరం పదవిభాగ చిన్నా ప్రథమం భిన్నా ద్వితీయం విభక్తా తృతీయం వా చతుర్థం దీప్తా పంచమం ఇవ షష్ఠం అగ్నౌ సప్తమం ప్రదీపిత నవమం ప్రదీప్త అష్టమం రావణం నవమం నా దశమం ఉపతిష్ట ఉపతిష్ఠేయం ఒకటి ధాతురూపం ఇది ఉపతిష్ఠేయం ఏకాదశం కిం ద్వాదశం ప్రదాపేన త్రయోదశం వహ చతుర్దశం చిరం పంచదశం పంచదశపది అయం శ్లోక ఈ శ్లోకంలో 15 పదాలు ఉన్నాయి ప్రతిభార్థం చిన్నావా ఛేదించబడినా కూడా భిన్నావా బద్దరుగొట్టబడినా కూడా దీప్తే ప్రజ్వలిస్తున్నటువంటి అగ్నవు అగ్నియందు ప్రదీపితివా ప్రజ్వలింపజేయడం చేయబడినా సరే రావణం రావణాసురుణ్ణి నా ఉపతిష్ఠేయం చేరను చిరం చిరకాలము వహ మీ యొక్క ప్రలాపేన ప్రేరాపణ చేత అసభ్యమైన అశ్లీలమైన మాటల చేత కిం ఏమిటి కిం ప్రయోజనం ప్రయోజనం అత్యాహారం ఏం ప్రయోజనం ఉన్నది మీరు నన్ను కోసినా బద్దరుగొట్టినా మండే అగ్నిలో పడేసినా నేను రావణాసురుడిని చేరను మీరు ఎంతసేపు ఏమి ఇష్టం మా పేలినా అంటే ఇష్టం వచ్చినట్టు వాగినా ప్రయోజనం లేదు అది తెలుసుకోండి అని హెచ్చరించింది సీతామాత చిన్నా భిన్నా విభక్తావా దీప్తే వాగ్నౌ ప్రదీపిత రావణం నోపతిష్ఠేయం కిం ప్రదాపేన వశ్చిరం ఖ్యాతః ప్రాజ్ఞః కృతజ్ఞశ్చ సానుక్రోశశ్చ రాఘవః సద్వృత్తోందరనుక్రోశః శంకే మద్భాగ్య సంశయాత్ ఖ్యాతః ప్రాజ్ఞః కృతజ్ఞశ్చ సానుక్రోశశ్చ రాఘవః సద్వృత్తోందరనుక్రోశః శంకే మద్భాగ్య సంశయాత్ పదవిభాగః ఖ్యాతః ప్రథమం ప్రాజ్ఞః ద్వితీయం కృతజ్ఞ తృతీయం చ చతుర్థం సానుక్రోశ అష్టమం సానుక్రోశ పంచమం రాఘవ షష్ఠం సదృత సప్తమం నిరనుక్రోశ అష్టమం శంకే నవమం మద్భాగ్య సంక్షయాత్ దశమం దశపది అయం శ్లోక ఈ శ్లోకంలో 10 పదాలు ఉన్నాయి ప్రతిపదార్థం రాఘవ ఖ్యాత ప్రాజ్ఞ సానుక్రోశ్చ సదృత మద్భాగ్య సంక్షయాత్ నిరనుక్రోశ శంకే ఇది అన్వయక్రమం రాఘవ శ్రీరాముడు ఖ్యాత ప్రసిద్ధుడు ప్రాజ్ఞ బుద్ధిమంతుడు
సానుక్రోశ్చ అందరిపై జారి చూపేవాడు కూడా. సద్వృత్త మంచి ప్రవర్తన కలిగినవాడు. మద్భాగ్య సంక్షయాత్, నా భాగ్యం క్షీణించడం వల్ల, నా పుణ్యం క్షీణించడం వల్ల నిరనుక్రోశ జాలి లేనివాడయ్యాడు అని శంకే సందేహిస్తున్నాను. శ్రీరాముడు జగత్ప్రసిద్ధుడు, మహాబుద్ధిమంతుడు, కృతజ్ఞత గలవాడు, జాలి కలవాడు, దయచూపేవాడు, మంచి ప్రవర్తన కలిగినవాడు. కానీ నా అదృష్టం సరిగా లేకపోవడం వల్ల నాపై జాలి చూపలేకపోతున్నాడేమో అని భావిస్తున్నాను, అనుమానిస్తున్నాను అన్నది సీతామాత. ఖ్యాత ప్రాజ్ఞ కృతజ్ఞశ్చ సానుక్రోశ్చ రాఘవ సద్వృత్తో నిరనుక్రోశ శంకే మద్భాగ్య సంక్షయాత్. చతుర్దశ శ్లోక. రాక్షసానాం సహస్రాణి జనస్థానే చతుర్దశ ఏనైకేన నిరస్తాని సమాం కిం నాభిపద్యతే. రాక్షసానాం సహస్రాణి జనస్థానే చతుర్దశ ఏనైకేన నిరస్తాని సమాం కిం నాభిపద్యతే. పదవిభాగ. రాక్షసానాం ప్రథమం, సహస్రాణి ద్వితీయం, జనస్థానే తృతీయం, చతుర్దశ చతుర్థం, ఏన పంచమం, ఏకేన షష్ఠం, నిరస్తాని సప్తమం, సహ అష్టమం, మాం నవమం, కిం దశమం, నా ఏకాదశం, అభిపద్యతే ద్వాదశం. ద్వాదశ పది అయిం శ్లోక. ఈ శ్లోకంలో 12 పదాలున్నాయి. ప్రతిపార్థం. ఏకేన ఒంటరివాడైనటువంటి ఏన ఎవరి చేత అంటే ఏ రాముడి చేత జనస్థానే జనస్థానంలో అరణ్యంలో రాక్షసానాం రాక్షసుల యొక్క చతుర్దశ సహస్రాన్ని 14,000 మంది నిరస్థాని ఎగురగొట్టబడ్డారో సంహరించబడ్డారో సహా అతడు ఆ రాముడు మాం నన్ను కిం ఎందుకని నాభిపద్యతే రక్షించకుండా ఉన్నాడు. ఏ రాముడైతే ఒంటరిగా జనస్థానంలో 14,000 మంది రాక్షసులను సంహరించేశాడో అలాంటి ఆ మహానుభావుడు ఇప్పుడు నన్ను ఎందుకు రక్షించలేకపోతున్నాడు? రాక్షసానాం సహస్రాణి జనస్థానే చతుర్దశ ఏనైకేన నిరస్థాని సమాం కిం నాభిపద్యతే. పంచదశ శ్లోక. నిరుద్ధారావణేనాహం అల్పవీర్యేణ రక్షసా సమర్థ ఖలు మే భర్త రావణం హంతుమాహవే. నిరుద్ధారావణేనాహం అల్పవీర్యేణ రక్షసా సమర్థ ఖలు మే భర్త రావణం హంతుమాహవే. పరవిభాగ. నిరుద్ధ ప్రథమం, రావణేన ద్వితీయం, అహం తృతీయం, అల్పవీర్యేణ చతుర్థం, రక్షస పంచమం, సమర్థ షష్ఠం, ఖలు సప్తమం, మే అష్టమం, భర్త నవమం, రావణం దశమం, హంతుం ఏకాదశం, ఆహవే ద్వాదశం. ద్వాదశ పది అయం శ్లోక. ఈ 15 శ్లోకంలో 12 పదాలున్నాయి. ప్రతిపాదార్థం. అహం నేను అల్పవీర్యేణ అల్పమైన పరాక్రమం కలిగినటువంటి రక్షస రాక్షసుడైన రావణైన రావణాసుడి చేత నిరుద్ధ బంధించబడ్డాను. మే భర్త నాయక భర్త శ్రీరామచంద్ర ప్రభు ఆహవే యుద్ధంలో రావణం రావణాసురుణ్ణి హంతుని చంపడానికి సమర్థక్కరు సమర్థుడు కదా. స్వల్పమైన పరాక్రమం కలిగిన వాడు ఈ రాక్షసుడు రావణాసురుడు. అలాంటివాడు నన్ను బంధించాడు. నా భర్త యుద్ధంలో వీడిని సంహరించగల సమర్థుడు తెలుసునా మీకు అని హెచ్చరించింది అమ్మవారు. నిరుద్ధ రావణేనాహం అల్పవీర్యేణ రక్షస సమర్థ ఖలు మే భర్త రావణం హంతుమాహవే. 16 శ్లోక. విరాధోదండకారణ్యే ఏన రాక్షస పుంగవ రణే రామేణ నిహత సమాం కిం నాభిపద్యతే. విరాధోదండకారణ్యే ఏన రాక్షస పుంగవ రణే రామేణ నిహత సమాం కిం నాభిపద్యతే. పదవిభాగ. విరాధ ప్రథమం, దండకారణ్యే ద్వితీయం, ఏనా తృతీయం, రాక్షస పుంగవ చతుర్థం, రణే పంచమం, రామేణ షష్ఠం, నిహత సప్తమం, సహ అష్టమం, మాం నవమం, కిం దశమం, నా ఏకాదశం, అభిపద్యతే ద్వాదశం. ద్వాదశ పది అయిం శ్లోక. ఈ 16 శ్లోకంలో కూడా 12 పదాలున్నాయి. ప్రతిపదార్థం. ఏన రామేణ ఏ రాముడి చేత దండకారణ్యంలో ఆ అడవి పేరు దండకారణ్యం రణే యుద్ధమునందు రాక్షస పంగహ రాక్షసశ్రేష్ఠుడైనటువంటి రాక్షసుల్లో చాలా గొప్పవాడైనటువంటి విరాధుడు నిహత చంపబడ్డాడో సహా అటువంటి శ్రీరామచంద్ర ప్రభు మాం నన్ను కిం ఎందుకని నా అభిపద్యతే రక్షించడం లేదు. ఏ రాముడైతే దండకారణ్యంలో రాక్షసశ్రేష్ఠుడైన విరాధుణ్ణి సంహరించేశాడో
అలాంటి రాముడు నన్ను ఎందుకని రక్షించడం లేదో. విరాధో దండకారణ్యే ఏన రాక్షస భంగవః రణే రామేణ నిహతః సమాం కిన్నాభిపద్యతే. సప్తదశ శ్లోకః. కామం మధ్యే సముద్రస్య లంకేయం దుష్పసర్షణ నతు రాఘవ బాణానాం గతిరోధో భవిష్యతి. కామం మధ్యే సముద్రస్య లంకేయం దుష్ప్రసర్షణ నతు రాఘవ బాణానాం గతిరోధో భవిష్యతి. పదవిభాగ. కామం ప్రథమం, మధ్యే ద్వితీయం, సముద్రస్య తృతీయం, లంకా చతుర్థం, ఇయం పంచమం, దుష్ప్రసర్షణ షష్ఠం, నా సప్తమం, తు అష్టమం, రాఘవబాణానాం నవమం, గతిరోధః దశమం, భవిష్యతి ఏకాదశం. ఏకాదశ పది అయం శ్లోకః. ఈ శ్లోకంలో 11 పదాలు ఉన్నాయి. ప్రతిపార్థం. సముద్రస్య మధ్య, సముద్రస్య సముద్రం యొక్క మధ్యభాగంలో ఇయం ఈ లంక, ఇయం లంక ఈ లంకానగరం దుష్ప్రదర్శన కామం భవేత్. దుష్ప్రదర్శన ఎదిరింపశక్యము కారిదిగా కామం ఎక్కువ అధికంగా భవేత్ ఉండవచ్చు. భవేత్ అధ్యాహారం. తూ కానీ రాఘవ బాణానాం శ్రీరాముడి యొక్క బాణాల యొక్క గతిరోధ గమనాన్ని అడ్డుకునేటువంటి స్థితి నా భవిష్యత్తు ఉండదు. హెచ్చరిస్తోంది రాక్షసులను సీతామాత. సముద్ర మధ్యంలో ఉన్నటువంటి లంక జయింప శక్యం కాకపోవచ్చేమో, కాకపోవచ్చు, కానీ రామబాణాల గమనాన్ని ఏది అడ్డుకోగలదు? కామం మధ్యే సముద్రస్య లంకేయం దుష్ప్రదర్శన నతు రాఘవ బాణానాం గతిరోధో భవిష్యతి. అష్టాదశ శ్లోకః. కిం ను తత్కారణం యేన రామో దృఢపరాక్రమః రక్షసాపహృతాం భార్యాం ఇష్టాం నాభ్యపద్యతే నాభ్యవపద్యతే. కిం ను తత్కారణం యేన రామో దృఢపరాక్రమః రక్షసాపహృతాం భార్యాం ఇష్టాం నాభ్యవపద్యతే. పదవిభాగః. కిం ప్రథమం, తత్కారణం కిం ప్రథమం, ను ద్వితీయం, తత్కారణం తృతీయం, ఏనా చతుర్థం, రామః పంచమం, దృఢపరాక్రమః షష్ఠం, రక్షస సప్తమం. కిం ప్రథమం, ను ద్వితీయం, తత్కారణం తృతీయం, ఏనా చతుర్థం, రామః పంచమం, దృఢపరాక్రమః షష్ఠం. ఆ తర్వాత ఇప్పుడు రక్షస సప్తమం, అపహృతాం అష్టమం, భార్యాం నవమం, ఇష్టాం దశమం, నా ఏకాదశం, అభ్యవపద్యతే ద్వాదశం. ద్వాదశ పది అయం శ్లోకః. 18 శ్లోకంలో 12 పదాలు ఉన్నాయి. ప్రతిపార్థం. తత్ ఆ విధమైన కారణం, కారణము కిమ్ను ఏమున్నదో, ఏనా దేనిచేత దృఢపరాక్రమ నిశ్చయం దృఢమైన పటిష్టమైన పరాక్రమం అయినటువంటి రామ రాముడు, రాక్షస రాక్షసుడి చేత అపహృతం అహరించబడినటువంటి అపహరించబడిన ఇష్టాం ఇష్టురాలైన ప్రియురాలైనటువంటి భార్యాం భార్యను నా అభ్యవపద్యతే రక్షించడం లేదేమిటి? వ్యర్థం కాని పరాక్రమం కాదు కదా రాముడిది. అవక్ర విక్రమ సంపన్నుడు అలాంటి వాడు, ఈ రాక్షసుడి చేత అపహరించబడినటువంటి ప్రియమైన భార్యను నేను, అలాంటి నన్ను రక్షించడానికి రాలేకపోతున్నాడు, రాకపోతున్నాడు ఏంటి, అంటే రాకపోవడానికి కారణం ఏమిటి, ఎందుకు రాలేకపోతున్నాడు? కిమ్ను తత్కారణం యేన రామో దృఢపరాక్రమ రక్షసాపహృతాం భార్యాం ఇష్టాం నాభ్యవపద్యతే. ఏకోనవింశతితమ శ్లోక. ఏక ఊనవింశతి తమ, 1 20 20వ అంటే 19వ. ఇహస్థాం మాం నజానీతే శంకే లక్ష్మణ పూర్వజః జానన్నపి సతేజస్వి ధర్షణం మర్షయిష్యతి. ఇహస్థాం మాం నజానీతే శంకే లక్ష్మణ పూర్వజః జానన్నపి సతేజస్వి ధర్షణం మర్షయిష్యతి. పదవిభాగ. ఇహస్థాం ప్రథమం, మాం ద్వితీయం, నా తృతీయం, జానీతే చతుర్థం, శంకే పంచమం, లక్ష్మణపూర్వజః షష్ఠం, జానన్ సప్తమం, అపి అష్టమం, సహ నవమం, తేజస్వి దశమం, ధర్షణం ఏకాదశం, మర్షయిష్యతి ద్వాదశం. ద్వాదశ పది అయం శ్లోకః. 19 శ్లోకంలో 12 పదాలు ఉన్నాయి. ప్రతిపాదార్థం. లక్ష్మణపూర్వజః లక్ష్మణునికి ముందు పుట్టినవాడు అంటే శ్రీరామచంద్రుడు మాం నన్ను ఇహస్థాం ఇక్కడ ఉన్నదానినిగా నజానీతే ఎరుగుడేమో, ఎరుగడు ఇది అని శంకే అనుమానిస్తున్నాను. జానన్నపి తెలిసి కూడా సహా ఆ విధమైనటువంటి
తేజస్వి తేజస్వంతుడైన రాముడు ధర్షణం అవమానాన్ని మర్షయుతికి సహిస్తాడా? కిమ్ అత్యహారం? నేను ఇక్కడ ఉన్నట్టుగా రాముడికి తెలియదేమో అని నాకు అనుమానిస్తున్నాను. కారణం ఏంటంటే, మహా తేజస్వి అన్నట్టు ఆ శ్రీరామచంద్రుడు నేను ఇక్కడ ఉన్నట్టు తెలిస్తే ఈ అవమానాన్ని సహిస్తాడాయన? ఇహస్థామ్మం నజానీతే శంకే లక్ష్మణ పూర్వజ జానన్నపి స తేజస్వి ధర్షణం మర్షయిష్యతి. 20వ శ్లోక 20వ శ్లోకం. హృతేతియోధిగత్వామాం రాఘవాయ నివేదయేత్. రుద్రరాజోపి శరణే రావణేన నిపాతితః. హృతేతియోధిగత్వామాం రాఘవాయ నివేదయేత్. రుద్రరాజోపి శరణే రణేతో తృతీయపాదం అయిపోతుంది. రుద్రరాజోపి శరణే రావణేన నిపాతితః. పదవిభాగ. హృతా ప్రథమం, ఇతి ద్వితీయం, యహ తృతీయం, అధిగత్వా చతుర్థం, మాం పంచమం, రాఘవాయ షష్ఠం, నివేదయేత్ సప్తమం, గృధ్రరాజ అష్టమం, అపి నవమం, సహ దశమం, రణే ఏకాదశం, రావణేన ద్వాదశం, నిపాతితః త్రయోదశం. త్రయోదశ పది అయం 20వ శ్లోక. ఈ 20వ శ్లోకంలో 13 పదాలు ఉన్నాయి. ప్రతిపదార్థ. యహ ఎవడైతే, అంటే ఏ జటాయువు అయితే అధిగత్వ దగ్గరకు వెళ్ళి సమీపించి హృత ఇతి హరించబడినది అపహరించబడినది అని రాఘవాయ శ్రీరాముడికి నివేదయత తెలుపుతాడో, సహా అటువంటి ఆ విధమైనటువంటి అటువంటి గృధ్రరాజహాపి గృధ్రపక్షులకు, అంటే గరుడ పక్షులకు రాజైనటువంటి జటాయువు కూడా రావణైన రావణాసుడి చేత రణే యుద్ధమునందు హతా చంపబడ్డాడు. రాముడి దగ్గరికి వెళ్ళి సీతాదేవిని రావణాసుడు అపహరించాడు అని చెప్పగలవాడు జటాయు ఒక్కడే, చూశాడు గనక. కానీ ఇప్పుడు అతని పరిస్థితి ఏమిటో తెలియదు కదా. పైగా అప్పుడే రావణాసుడు అతన్ని పడగొట్టాడు, రెక్కలు పడిపోయి కింద పడిపోయాడు, కొన ప్రాణంతో ఉన్నాడు. ఏమయ్యాడో పాపం, సహనించబడ్డాడు కదా. ఇంకా రాముడికి చెప్పేది ఎవరున్నారు? హృతే తుయోధి గత్వామాం రాఘవాయ నివేదయేత్. గృధ్రరాజోపి శరణే రావణేన నిపాతితః అని పరిపరి విధాల అమ్మవారు రాక్షసులు వింటుండగా తనలో తాను బాధపడుతూ అనుకుంటున్నటువంటి మాటలు. దీంతో మనకు 26వ శ్లోకంలో 20 శ్లోకాలు అయ్యి 11 నుంచి 20 వరకు. పునర్మిరామ ఆగామిని కార్యక్రమే 21వ శ్లోకాత్ 30వ శ్లోక పర్యంతం. తర్వాత మనం 21వ శ్లోకం నుంచి 31వ శ్లోకం వరకు అధ్యయనం చేద్దాం. 30 వరకు చేసి సరిపోతుంది. 30 వరకు 10 శ్లోకాలు అనుకున్నాం కదా. 10 శ్లోకాలు చివరి భాగంలో 11 వస్తాయి. మొత్తం 51 శ్లోకాలు. సర్వేభ్యః హనుమత్ సమేత శ్రీ సీతారామలక్ష్మణ ప్రచేత దేవానా దివ్యానుగ్రహ ప్రాప్తిరస్తు శుభం భవతు స్వస్తి.